మీ కళ్ళన్నీ అక్కడే ఉన్నాయి కదా, ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఉంది. మనం మీటింగ్లు పెడితే కుదరదు సార్, పిల్లలతో ముందు కార్యక్రమం చేసేయాలి. అంతేనా, ముందు ఇచ్చేయాలా లేదా? అంతే, వాళ్ళని కూర్చోబెట్టి మీరు అంత చెప్పిన వాళ్ళకి బొరకెక్కదు. రైట్, మీకోసం ముందు అంటే పుస్తకాలు తెచ్చాం, చదువుకుంటారా? మరి పుస్తకాలు చదువుకుంటారా లేదా? నాకు గట్టిగా చెప్తేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. చదువుకుంటారా? వెరీ గుడ్. మరి పుస్తకాలు తెచ్చాం, పెన్నులు తెచ్చాం, కలర్ పెన్సిల్స్. పుస్తకాలు ఎందుకు తెచ్చామంటే మీరు బాగా చదువుకోవాలని. ఎంతమంది బడికి వెళ్తున్నారు? స్కూల్కి బడికి వెళ్తున్నాం. బడికి వెళ్ళి ఉసిరికాయలు కొడుతున్నావు కదా, రాళ్ళు ఇచ్చి కొట్టి ఆ చెట్టు మీద నుంచి కాయలు దింపి చదువుతున్నారా లేదా? ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు? ఇంగ్లీష్, ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ రావాలి. ఓకేనా? ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ నేర్చుకోండి. అలాగే తెలుగు ఎంతమందికి వచ్చు? రాయటం వచ్చా? అందుకే మీ అందరికీ ఇంగ్లీషు అక్షరాలు రాసే పుస్తకాలు తెచ్చాం. తెలుగు అక్షరాలు, తెలుగు గుణింతాలు, నెంబర్స్ వచ్చా అందరికీ? అబ్బా వెరీ గుడ్. సో మీకు కూడా నెంబర్స్ రాయటానికి పుస్తకాలు ఇవన్నీ తెచ్చాం. దాంతోపాటు సార్ ఆలని మనం ఒకసారి ఇవ్వండి. ఇదిగో ఈ పుస్తకం మీకు ఇస్తాం. ఈ పుస్తకంలో ఏబిసిడీలు, అలాగే బొమ్మలు, జంతువులు. మరి ఇక్కడ చూడండి, ఇంకా మనకి నేషనల్ యానిమల్, మన ఫ్లాగ్ తెలుసా? జెండా, జాతీయ జెండా తెలుసా మీకు? ఎక్కడుంది చూపించండి జాతీయ జెండా. ఇక్కడ ఉంది చూసారా? మరి మనందరం భారతీయులం కదా, అవునా కదా? మరి మన జెండా ఏంటో తెలియాలి కదా మనకి, దాని గురించి వివరణ. చూడు ఇక్కడ చూడు, మనం వాడే వస్తువులు, అలాగే జంతువులు, మన దేశాన్ని పరిపాలించిన నాయకులు ఉన్నారు కదా, ఇవన్నీ ఉంటాయి ఈ పుస్తకంలో. ఈ పుస్తకం అందరికీ బాగా పనిచేస్తుంది. ఓకేనా? నేర్చుకుంటారా లేదా? వెరీ గుడ్. అలాగనే ఫ్రూట్స్, పళ్ళు, ఆడుకునే బొమ్మలు, దాని పేర్లు, మరి మనం వాడే వస్తువుల పేర్లు, అక్షరాలు అన్నీ ఉంటాయి ఇందులో. అక్షరాలు తెలియాలి కదా, స్పెల్లింగ్స్, అవునా కదా? అలాగనే చూడండి ఇక్కడ ఏబిసిడీలు రాయటానికి పుస్తకాలు. రోజు మీరేం చేయాలి సార్? కూర్చొని పెన్ వాడకూడదు. దీనికి ఏం వాడాలి? పెన్సిల్. ఎందుకు వాడాలి పెన్సిలు? రాసిన దాని మీద మళ్ళీ రాయాలి. అర్థమైందా? ఏబిసిడి వరుసగా రాస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పెన్సిల్తోనే మళ్ళీ రాసిన దాని మీద మళ్ళీ రాయండి. అప్పుడు మీకు ప్రాక్టీసు బాగవుతుంది. ఓకేనా? ఇలాగ ఆల్ఫాబెట్స్, అట్లాగే తెలుగు, తెలుగు అయ్య గారు అలాగే చూడండి, తెలుగు తెలుగు అక్షరాల పుస్తకం చూడండి ఎంత చక్కగా ఉందో. అక్షరాలు బాగున్నాయా లేదా? మరి చేస్తారా చేయరా? ఎంత డబ్బులో తెలుసు ఇవి? చాలా కాస్ట్, అవునా కదా? మరి మనం కొనుక్కోగలమేంటి? అందుకనే మనం ఏం చేసాం, వైజాగ్లో కొంతమంది పాస్టర్గారులు మేమందరం, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ, ఇగో ఆయన మా ఫ్రెండ్ గారు, ఈయన మా ఫ్రెండు, ఆయన మా ఫ్రెండు, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేసాం, మేమందరం పాస్టర్లు. ఓకే, మేమందరం కలిసి అందరం డబ్బులు వేసుకొని ఇలా ఊరు ఊరు తిరిగి అందరికీ పంచి పెడతాం. ఓకేనా? మరి ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీకోసం తెచ్చాం, మరి మీరు దాన్ని ఎక్కడో షెల్ఫ్లో విసిరేస్తారా? చేస్తారా? చదువుతారా? ఆల్ ఇన్ వన్లో ఉన్న రైమ్స్, అక్షరాలు అన్నీ నేర్చుకుంటారా? నేర్చుకొని మళ్ళీ స్కూల్లోని చెప్తారా? రైట్, మళ్ళీ నేను వచ్చేసరికి మిమ్మల్ని అందరినీ ప్రశ్నలు అడుగుతాను, స్పెల్లింగ్లు అడుగుతాను, చెప్పాలి, చెప్తారా? రైట్, ఇప్పుడు చదువులు అయిపోయాయి, మరి ప్రార్థనలు రోజు చేస్తారా చేయరా? ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం భోంచేసేటప్పుడు, భోజనం ఇచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ఏసయ్యా చెప్పండి, ఈ ఆహారము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. వందనాలు ఎలా చెప్పాలి? వందనాలు చెప్పండి. అలాగే మీకు వందనాలు, ఈ భోజనాన్ని పరిశుద్ధపరచండి, యేసు నామములో చెప్పండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలా చేస్తారా ప్రార్థన? రైట్, భోజనం చేసేటప్పుడు ప్రార్థన, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, చేస్తారా? రైట్. పాటలు నేర్చుకోవాలి. మీకు ఎవరికైనా పాటలు వచ్చా? మరి ఎంతమందికి వచ్చి పాటలు? రైట్, ఇప్పుడు ఒక పాట నేర్పిస్తాను మీకు, పాడదామా? మరి
పాడదామా? మీరందరూ రెడీయా? రెడీ అంటే ఎలా కానీ డన్ అనండి, రెడీ అనండి, డన్. రైట్, ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను 1 2 3 అంటాను, అనగానే ఇగో ఇలా చేయాలి. ఓ చెప్పు, ఆడేది రెడీ కాదు. ఎస్, ఓకే రెడీ, అందరం నేర్చుకుందాం పాట. రెడీ, 1 2 3 గో. ఓ నేను ఆగిపోతే మీరు ఆగిపోతారా? గట్టిగా రాలరా? రెడీ, మళ్ళీ 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 బాగుందా గేమ్? మరి రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్, చెప్పండి కొట్టండి. రైట్, వెరీ గుడ్. మరి మీరు అన్నారు బాగుంది, అక్కడ పెద్దలు ఉన్నారు, మామూలు ఉన్నారు, వాళ్ళ చేతి కూడా చేయిద్దామా? వాళ్ళ చేతి కూడా చేయిద్దామా? అమ్మలు మీరు కూడా చేయండి ఒకసారి. రే నాన్న, తమ్ముళ్ళు, యవనస్తులు, అన్నలు, నాన్నలు అందరూ అందరూ ఇక్కడ పాస్ట్ గారులు కూడా చేస్తారు, అందరూ కలిసి చేద్దాం ఒకేసారి. రెడీ అమ్మ, ఓకేనా? రెండు చేతులు ఇలా పట్టుకోండి, పట్టుకోండి ఇలాగా. రెడీ రెడీ, 1 2 3 గో. ఓ వెరీ గుడ్, అందరూ చెప్పలు కొడదాం. వెరీ గుడ్, ఓకే, హ్యాపీయా? హ్యాపీయా? రైట్, అన్ని నామముల కన్నా అనండి, మళ్ళీ అన్ని నామముల కన్నా పైనామము యేసునామము, పైనామము పై పై పైనామము, పై పై పైనామము యేసునామము. పాడదాం పాట. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తునామము. చూడండి, ఇక్కడ యేసునామం అని నేను అంటాను, మీరు వెంటనే చేతులు ఎత్తి అందరూ పెద్దలు పురుషులు అందరూ జయం జయము అనాలి. ఓకే, యేసునామము సాతాను శక్తి. చూడు, సాతాను శక్తి లయం లయం అనాలి. ఏమనాలండి? సాతాను తెలుసా మీకు? సాతాను ఎవరో తెలుసా మీకు? తెలీదా? చెప్తాను చూడండి, సాతాను ఎవరంటే, మమ్మీ పప్పలు దాచింది వంటగదిలో, నువ్వేం చేస్తావు? వెళ్ళి మెల్లగా దొంగచాటుకి వెళ్ళి మూత తీసి తక్కువ నోట్లో పెట్టుకొని వచ్చేస్తావు. తిన్నావా అనగానే నోట్లో బూరుంది కానీ అంటు, ఏది నోరు తెరంటే అంటు. అలాగ అబద్ధం ఆడమని చెప్పేది ఎవరు? చెప్పాలి ఎవరు? ఎవరు నోటితో చెప్పాలి? ఎవడాడు? ఆడికి ఒక తోక ఉంది, ఆ తోకను పట్టుకొని గిర్ర 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 తిప్పి నేలకేసి కొట్టి కాలుతో తొక్కేయాలి. అదే ఈ పాట. ఏది? యేసునామము జయము జయము. పైకి చెప్పండి, యేసునామము సాతాను శక్తి. అని తోక కోసి కొట్టాడు పై కిందకి. రైట్, ఓకే, మళ్ళీ అందరూ కలిసి పాడదాం. అన్ని నామముల పైనాము పాడండి సార్ బిగ్గరగా పాడాలి మీరు కూడా పిల్లలు. క్రీస్తునామము అందరూ ఒకేసారి, యేసునామము సాతాను శక్తి, యేసునామము సాతాను శక్తి. హల్లెలూయా, చేతులు ఇవ్వండి. హల్లెలూయా ఆమే గ్లోరీ, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమే. చెప్పండి అందరూ ఆమే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, పాటలు అయిపోయాయి కదా. మరి ఇలాంటి పాటలే చర్చిలో నేర్పిస్తారు పాస్టర్ గారు. మరి వెళ్ళరేమి? వెళ్తారా? చర్చికి వస్తారా? సార్ గ్రామ పెద్దలు మీరందరూ వారిని చర్చికి పంపిస్తే చక్కటి మాటలు నేర్పిస్తారు. మీరు వారికి చెప్పండి, అమ్మ తల్లులు తండ్రులు మందిరానికి పంపించండి. పంపిస్తారా మీరు దయచేసి? ఎందుకంటే వస్తారా చెప్పండి,
చెప్పండి పాస్టర్ గారు చెప్పండి వస్తాం పాస్టర్ గారు అనండి ఓహో మరికి ఓస్ వెరీ గుడ్ రైట్ ఓకే మీ అందరికి పుస్తకాలు ఇస్తాను పాస్టర్ గారు మీ పేర్లు చదువుతారు మీరందరూ కూడా వరుసగా ఒకల తర్వాత ఒకలు మెల్లగా రావాలి వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ వెళ్ళి కూర్చో నెక్స్ట్ ఇందా ఇక్కడ రా బాగా చదువుకుంటావా చదువుకుంటానా వెరీ గుడ్ బాగా చదువుకోవాలి ఓకే ఇందులో ఉన్న అక్షరాలు ఆల్ఫాబెట్స్ అన్నీ బాగా చదువుకొని బాగా అప్ చెప్పాలి గాడ్ బ్లెస్ యూ నాన్న నవ్వుతూ స్మైలింగ్ ఫేస్ నవ్వు స్మైల్ నవ్వు చెప్పలు కొట్టండి రైట్ గాడ్ బ్లెస్ యూ నాన్న గో ఆ చెప్పలు కొడదాం చప్పట్లు కొట్టండి రండి పాస్టర్ గారు మీరు అక్కడ ఉండి అక్కడ ఉండి చప్పట్లు కొట్టండి స్మైలింగ్ ఫేస్ నవ్వుతూ ఉండాలి రాజుదాన రండి రెడ్డి గారు రండి స్మైల్ నవ్వాలి గాడ్ బ్లెస్ సార్ ఒకటో తరగతి సెట్ చేయండి సార్ ఎందుకు అలాగంటారా ఓకే 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 గాడ్ బ్లెస్ యూ నాన్న కూర్చోండి గాడ్ బ్లెస్ యూ కాబోయే సేవకులు మరి వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న కూర్చోండి అన్న ఇంకా ఎన్ని ఉన్నాయి దా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఏడుగురు ఉన్నారంట చూడండి మేయర్ ఓకే ఈ నా వైపు చూడాలి అందరూ అందరికి నచ్చిందా హ్యాపీయా హ్యాపీయా మరి ఇప్పుడు ఒకసారి అందరూ కలిసి జీసస్ డాడీకి థ్యాంక్ యూ చెప్తామా చెప్పాలి థ్యాంక్ యూ జీసస్ డాడీ అనండి ఇవన్నీ ఎవరు ఇచ్చారు మీకు చెప్పండి ఎవరు ఇచ్చారు చెప్పండి నోడితే ఎవరు ఇచ్చారు పాస్టర్ గారు కాదు ఏసై ఇచ్చారు చెప్పండి సో ఏం చెప్పాలి మీరు రోజు ఈ పుస్తకాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ డాడీ అని చెప్పండి ఓకేనా వెరీ గుడ్ మరి ఇవన్నీ తీసుకురావడానికి మరి ఊరికి మూల కారణం రావడానికి మరి రెడ్డి గారు ఆయన ఆ పాస్టర్ గారిని పరిచయం చేశారు నాకు మరి రెడ్డి గారు ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి మరి వారిని మనం గౌరవించాలా లేదా మరి నేను పాస్టర్ గారినే నేను తీసుకొచ్చాను ఇవన్నీ కానీ మరి ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఆయనే కదా సో వస్తువులు నేను తీసుకొచ్చినా సరే ఆయనే ఇక్కడికి నడిపించారు సో కాబట్టి ఆయనకు గట్టిగా చప్పట్లు కొడదాం రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో వారిని ఇక్కడ గౌరవంగా సన్మానం చేద్దామని అనుకుంటున్నాను రెడ్డి గారు రండి ఇలా రండి ఇలా రండి కలిసినప్పుడు రండి వారిని కూర్చోబెట్టి మరి సన్మానిద్దాం మరి సేవకులు అయ్యా జాన్ మోజెస్ గారు మన థామస్ గారు వారికి షాల్వా కప్పి అట్టాలండి మీరు ఇట్లండి వారిని సన్మానిస్తుండగా అందరూ చప్పట్లు కొడదాం అందరూ చప్పట్లు కొడదాం ఇలా పట్టుకోండి ఇది గౌరవం ఏంటంటే వారు ఇలాంటి సేవలు ఇంకా అనేకమైనవి చేయాలి మరి మా ద్వారా అనేక మందికి రీచ్ అవ్వటానికి వారిని రాబోయే రోజుల్లో సేవకులుగా వారిని మరి పిలుస్తున్నాం సువార్థికులుగా దేవుడు గౌరవంగా ఈ రక్షణ వస్త్రాన్ని వారిని దీవించడాక ఆమెన్ ఆమెన్ చెప్తాం థ్యాంక్ యూ సార్ తీసి వెంటనే మర్చిపెట్టు తీసుకోండి మర్చిపెట్టి సేఫ్గా పెట్టు రైట్ నెక్స్ట్ మరి మీ ఊర్లో పాస్టర్ గారు
సేవ చేస్తున్నారా లేదా? మరి ఆయన ఎంతో గొప్ప సేవ చేస్తున్నాడు. ఆయన ఏదో ఊరి నుంచి వచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నారు, వారిని గౌరవించాలా లేదా? రైట్, రండి పాస్టర్ గారు, రండి, గట్టిగా చప్పట్లు కొడదాం పాస్టర్ గారికి. వెరీ గుడ్ నాయన, వెరీ గుడ్. ఆయన యవ్వన వయసులో సేవ చేస్తున్నాడు ఆయన. మరి ఆయనను, మరి నేను, నా కుమారుడు ప్రొఫెస్ కమియర్ అడొచ్చి, మరి సేవకుల్ని గౌరవిద్దాం మనం. డేవిడ్ రాజ్ గారు మీరు చేయొచ్చు. అయ్యా రండి మీరు కూడా అందరూ. రైట్, చప్పట్లు కొట్టాలి అందరూ, పట్టుకోండి సార్. రైట్, మరి దైవజనులు వారి గురించి మీరు అందరూ ప్రార్థించాలి. నమ్మకంగా సేవకుడు కొనండి. ఉద్యోగాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, చేయట్లేదు, కానీ మీకోసం ఇక్కడ బ్రతుకుతున్నారు, అవునా కదా? జీతం ఏమనుందా? జీతం ఉందా? బిల్డింగ్లు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? పిల్లలతో, పసిపిల్లలతో మీకోసం ఇక్కడ నిలబడ్డారు కాబట్టి ఉండండి. వారిని గౌరవించడానికి మనమేం చేయాలి? మనమేం లేదు, మీ ఊరు వచ్చి మీకోసం సేవ చేస్తున్నారు. మీరు నమ్మకంగా ఉండండి చాలు, ఓకేనా? ఆయన కష్టం వచ్చినా బాధ వచ్చినా మీరే చూసుకోవాలి. ఆయనకు కుటుంబంలో ఏ అవసరం వచ్చిందన్నా మీరే చూసుకోవాలి. ఎందుకు? ఆయన జీవితం అంతా మీకోసం పనిచేస్తారు, అవునా కదా? చెప్పండి, ఎవరు జీతం ఇవ్వట్లేదు ఆయనకి. సో పోషించాల్సింది మీరే, ఆయన కాపాడాల్సింది మీరే, ఇంకా నమ్మకంగా ఆయనకి విన్నట్టుగా మీరు ఉండాలి. అలాగే ఊరి పెద్దలు కూడా ఉన్నారు. రైట్, గట్టిగా చెప్పలు కొడదాం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ఆల్ ద బెస్ట్, వెరీ గుడ్. ఇంకేమున్నాయి? కరెక్ట్గా సరిపోయి. మరి సర్పంచ్ గారి బదులుగా నెక్స్ట్ నాయుడు గారు అయ్యా రండి. నాయుడు గారిని, మరి వారు కూడా ఊర్లో సేవ చేస్తున్నారు కాబట్టి వారిని రెడ్డి గారు, అలాగే బ్రదర్ పాస్టర్ గారు రండి. పాస్టర్ గారు రండి, వహించండి, రండి, గట్టిగా చెప్పలు కొడదాం. పట్టుకో నాన్న, నాయనా రెడ్డి గారు, నాయుడు గారు, ఈ ఊరికి ఏది అవసరమో అది మీరు చెయ్యాలి. ఏం చేయాలి తెలుసా? మొదట పిల్లలు శుభ్రంగా ఉండడానికి మంచి అలవాట్లు నేర్పించండి వాళ్ళకి. వాళ్ళకి చెప్పాలి, పురుషులు వింటున్నారా, పురుషులు తాగుడుకు బానిస అవ్వకుండా మీరు అడ్డం వారికి మంచి మార్గంలోకి నడిపించాలి. స్త్రీలకు సంక్షేమం చేయాలి. మీరు ఈ ఊరికి మంచి పని చేయండి, అందుకే మిమ్మల్ని గౌరవిస్తున్నాం, ఓకేనా సంఘ పెద్దలు? రైట్, చెప్పలు పెడదాం, వెరీ గుడ్. రండి మీరు, రండి మీరు, రండి, అదే మీరు రండి, మీరే థామస్ గారు రండి. అయ్యా రండి. నెక్స్ట్ నాయుడు గారు, అయ్యా నాయుడు గారు రండి. ఏం పేరు మీ పేరు, పూర్తి పేరు? గాసి, కూర్చోండి, నుంచో ఇక్కడ నుంచో, చెప్పలు పెడదాం గట్టిగా. అయ్యా నాయుడు గారు, ఆయన చెప్పిందే మీకు చెప్తున్నాను. సంఘములో ఇక్కడ పాస్టర్ గారు మీకోసం పనిచేస్తున్నారు. సో మీరు కుటుంబస్తులందరినీ సంఘానికి నడిపించడంలో మీరు వారిని ప్రోత్సహించాలి. పంపిస్తారా? పంపించండి, మీరే చెప్పండి, ఎందుకంటే మంచిగా చెప్తున్నారు కదా ఇక్కడ. అది రైట్, ఓకే, గట్టిగా చెప్పలు పెడదాం. రైట్, థ్యాంక్ యూ సార్, కూర్చోండి, చైర్ తీసేయండి. ఇంకా సారీ డిస్ట్రిబ్యూషన్, చైర్ తీసేయండి. మరి మాకేమి లేవా అని చూస్తున్నారు మా తల్లులు. రైట్, నిజముగా ముసలి వాళ్ళు బాగా వయసు పెద్దపడిన ముసలివారు ఎవరైనా ఉంటే ఒక 10 మందికి నేను చీరలు తీసుకొచ్చాను. ఇది నా వ్యక్తిగతంగా మా పాస్టమ్మ గారు, అంటే మా భార్య పాస్టమ్మ గారు అన్నారు, అయ్యా ఇక్కడ ఎవరైనా స్త్రీలుంటే ఈ 10 చీరలు పంపించండి, ఇవ్వండి అని మా పాస్టమ్మ గారు, మా భార్య, అలాగే మా తల్లిగారు, మా అమ్మగారు కూడా మీకోసం అది ప్రత్యేకంగా ఒక 10 చీరలు ఏర్పాటు చేశారు. మరి ఆ 10 చీరలు మీకు ఇవ్వడానికి వచ్చాం. దానికన్నా ముందుగా మరి మొట్టమొదటిగా మరి ఇది పాస్టమ్మ గారి చీర, ఇది మరి పాస్టర్ గారి యొక్క, పాస్టమ్మ గారికి భార్య గారికి పేరేంటి? సలోమి గారికి మరి మొదటి చీర. అయ్యా చెప్పలు పెడదాం అందరూ. మా సిస్టర్ గారికి అందించండి, ఓకే, ప్రైజ్ లాడ్. ఇంకా మిగతా పాస్టర్ గారు అందరి చేతుల మీదుగా మీరు అందుకొని వచ్చి ముందు 2 చీరలు పెద్దల చేతుల మీదుగా ఇప్పించండి, తర్వాత పాస్టర్లు అందరూ రండి సార్. పెద్దలు మీ చేతుల మీదుగా ఇవ్వండి మీ ఊరి వారికి. పర్లేదు అమ్మా, వందనాలమ్మా, ప్రైజ్ ద లార్డ్.
ప్రార్థన చేయమ్మా మా గురించి. ఓకే వెళ్ళి కూర్చో త్వరగా. నెక్స్ట్ నెక్స్ట్. నిజంగా ఈ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ ఊర్లో చర్చి కట్టుకోవడానికి ఆమె సొంత స్థలం ఇచ్చింది. ఆమె నువ్వు ధన్యురాలమ్మ, దేవుడు నిన్ను దీవించును కాక నీ సంతానం బిడ్డలందరూ దీవించబడతారు. వెళ్ళరమ్మ. నెక్స్ట్ పాస్ట్ గారు వన్ బై వన్ రండి. పెద్ద వయసు ఆవిడ కదా. ఓకే రామ్ చప్పట్లు కొడదాం. కూర్చో రండి. మీరు థామస్ గారు ఇచ్చారు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి రండి. ఏం పేరు నీ పేరు? సుంబారి. ఫోటో వచ్చు. చప్పట్లు కొట్టండి రైట్. కూర్చో కూర్చో. పాస్టర్ గారు మీరు అమ్మా ఏసే ఇచ్చారు ఈ చీర. ఏసు నమ్ముకున్నావా? చర్చికెళ్తున్నావా? చర్చికెళ్ రైట్. ఏసైనా నమ్ముకున్నావా? ఏసైనా నమ్ముకున్నావా? చర్చికెళ్తున్నావా? చర్చికెళ్తున్నావా? వెళ్తావా మరి చర్చికి? ప్రతి ఆదివారం చర్చికెళ్ళు. కెమెరా ఇక్కడ తీసుకురా. చేతులు పైకెత్తండి, పుస్తకాలన్నీ పైకెత్తండి. ఇదిగో మీరందరూ గట్టిగా కేక వేయాలి, థ్యాంక్ యూ జీసస్ డాడీ అని. ఓకే గట్టిగా చప్పట్లు కొడదాం. వెరీ గుడ్ వెరీ గుడ్. జీసస్